Shambho. అద వ్యోమ పంచకం లక్ష్యయేత్ అని అంటాం. ఈ యొక్క ఐదు రకాల స్థితులు మనము అభ్యాసం చేయగలిగితే మన యొక్క లిమిటెడ్ మన మనసు చాలా లిమిటేషన్స్ గురై ఉంటుంది. మీరు బాగా గమనించండి, మనసు మహా అంటే మీ యొక్క మనసు ఎన్ని విషయాల చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రధానంగా మహా లెక్కలోకి తీసుకుంటే కుటుంబంలోని కొన్ని విషయాలు లేదా వ్యాపార సంబంధమైనటువంటి కొన్ని విషయాలు, మీ పరిధిలో చాలా కొద్ది విషయాలే ఉన్నాయి, కానీ వాటిని ఆధారంగా చేసుకొని విస్తృతమైనటువంటి ఆలోచనలు చేస్తూ మన పరిధిలో లేని ఆలోచనలలోకి వెళ్ళిపోయి మనసు క్రమక్రమంగా కృషించిపోతూ ఉంటుంది. మనసు తన సామర్థ్యాన్ని అది కోల్పోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అనంటే గ్లోబలైజ్డ్ అయిన మనము ఎన్నో విషయాలను ఆలోచించగలుగుతున్నాము, కానీ మనసుని సువిశాలంగా చేసుకోలేకపోతున్నాం, ఇరుకుగా మార్చేసుకుంటూ ఉన్నాం. అందువల్లనే విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతూ ఉంది, కృషించిపోయినటువంటి మనసుగా మారిపోతుంది, బలహీనమైనటువంటిదిగా మారిపోతూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి సహజ శక్తులన్నీ కోల్పోయి ఒక బలహీనమైనటువంటి స్థితిలోకి అది చేరుకుని హింసా ప్రవృత్తి మనిషిలో పెరిగిపోతూ వస్తుంది. సున్నితత్వం పూర్తిగా కోల్పోయి హింసా ప్రవృత్తి పెరిగిపోతూ మనము మనుషులము అనే స్థితి నుండి దిగజారిపోతూ ఉండేటువంటి పరిస్థితులు మనకి పెరుగుతూ ఉన్నాయి. టెక్నాలజీ వృద్ధి చెందుతూ ఉంది, టెక్నాలజీ పీక్స్లోకి వెళ్ళిపోయింది, టెక్నికల్ నాలెడ్జ్, కానీ మనిషి యొక్క మనసు మాత్రము స్వేచ్ఛని మాత్రం అనుభవించలేకపోతుంది. ఇక్కడే కూర్చొని అంతరిక్ష విషయాలు మనం చూడగలుగుతున్నా కూడా మనసులో స్వతహాగా మన లోపల స్వేచ్ఛ మాత్రం లేకుండానే పోయింది, ఇరుకైన మనసుగా మారిపోయింది. స్వేచ్ఛ లేని మనసు ఎన్ని గొప్ప వైభవాలని అది చూస్తున్నా, ఎంత లగ్జరీస్ని చూస్తున్నా స్వేచ్ఛ లేని మనసు విలువే లేదు, ఆ మనిషికి విలువే లేదు. బయట కీర్తి ఎంత ఉన్నా సరే, ఎంత సంపద ఉన్నా సరే, మనసు ఆ విధమైన ఇరుకుతనాన్ని అనుభూతి చెందుతూ ఉంటే ఆ మనిషి నరకంలో ఉన్నట్టే. పైకి చూస్తే మాత్రము చాలా వైభవంగా కనబడుతూ ఉండొచ్చు, కానీ స్వేచ్ఛని అనుభూతిలో పొందలేని, స్వేచ్ఛని అనుభూతి చెందలేని ఒక మనిషి నిజంగా శాపగ్రస్తుడే అనుకోవాలేమో. మనము జీవిత పోరాటంలో ఆ శాపాన్ని మనం పొందుతున్నామా అని అనుకోవచ్చు. ఎందువల్ల అంటే ప్రతిక్షణం మనసుకి అనేక రకాల సంఖ్యలు, అనేక రకాల ఒత్తిడులు, అనేక రకాల ఇబ్బందులు వేధిస్తూ ఉండగా ఈ జీవితానికి అసలు అర్థమే లేకుండా పోయింది. స్వేచ్ఛ బాధ్యతతో కూడుకున్నటువంటి ఓ మహాస్వేచ్ఛ ఒకటి ఉంటుంది, మనసు ఆ మహాస్వేచ్ఛను అనుభూతి చెందాలి. దానికోసము ఐదు వ్యోమ వ్యూహాలు అని అంటాం వాటిని. సో ఆ ఐదుటిని మనం సాధన చేస్తూ ఉంటే మనలో మన యొక్క మానసిక పరిధి ఆ ఇరుకుతనం తగ్గిపోయి మనసు ఒక మహా ఆనందంలోకి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అది ప్రవేశిస్తూ ఆ కుంచితత్వము మనసులో ఏర్పడిన ఆ ఇరుకుతనము అనేది తగ్గి అది విశాలమైనటువంటి దృక్పథాన్ని పొందుతూ ఉంటుంది, సువిశాలమైనటువంటి స్వేచ్ఛని అది
అనుభూతి చెందుతూ ఉంటుంది. దానికోసం ఇవ్వబడినటువంటి ఈ పంచ వ్యూహాలు, వ్యోమ వ్యూహాలు మనము సాధన చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఆకాశము, రెండవది పరాకాశము, మూడవది మహా ఆకాశము, నాలుగవది తత్వాకాశము, ఐదవది సూర్యాకాశము అని ఈ యొక్క వ్యూహాలకి పేర్లు. ఈ పంచ వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళ్తుంటే అంటే మనలో ఒక ఆకాశ తత్వాన్ని మనం సాధన చేస్తూ ఉంటే క్రమంగా ఆ ఆకాశ తత్వము మనల్ని విశాలంగా మార్చేస్తూ ఉంటుంది. పరాకాశము, అసలు ఆకాశము కూడా ఏర్పడక ముందు స్థితి ఎలా ఉంటుందో ఈ పరాకాశము అనేటువంటి ఆ యొక్క సాధన మనం చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం కూడా ఏర్పడని దాని పూర్వ స్థితిని మనం అనుభూతి చెందుతూ ఉంటాం. అంటే మనము క్రమక్రమముగా మూలంలోకి ప్రవేశించటం, మనం మూలంలో నుండి చూస్తే సువిశాలత మన అనుభవంలోకి వస్తుంది. మనము మూలాన్ని విడిచి వివిధ రకాల విషయాలలో పడిపోయాం. మూలాన్ని విడిచి మనము సందుగొందులు తిరుగుతూ ఉన్నాం. దానివల్ల జీవితం ఒక ఇరుకుగా మారిపోయింది. మీరు మీ స్వస్థానంలోకి, మీ మూలాన్ని అనుభూతి చెందితే, మీ మూలంలోకి మీరు ప్రవేశించగలిగితే అక్కడ నుండి మీకు 360 degrees పరిపూర్ణమైనటువంటి ఒక దృష్టి ఏర్పడుతుంది. అది మీకు సువిశాలమైన స్వేచ్ఛ అనుభూతులను అది ప్రసాదిస్తుంది. అందుకోసము ఈ పంచ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, వ్యోమ వ్యూహాలు, ఆకాశము, పరాకాశము, క్రమక్రమంగా మనము మూలంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. క్రమక్రమంగా ఒక్కొక్క స్టెప్లో మనము మన యొక్క స్వస్థానంలోకి ప్రవేశించడానికి చేసేటువంటి సాధన అది. ఇక ఆకాశము, పరాకాశము, మహాకాశము, తత్వాకాశము, ఈ స్థితిలో నేను దైవము ఏకమే అనేటువంటి ఒక అనుభూతి సాధకుల్లో ఏర్పడుతూ ఉంటుంది. నేను ఈ బ్రహ్మాండాలను విస్తరించినటువంటి ఓ మహా చైతన్య స్వరూపుడైన పరమశివుడు వేరు ఎలా అయ్యున్నాం? ఈశ్వర ప్రణిధాన స్థితి అసలు ఎలా రెండు వేరు, ఎందువల్ల వేరయినట్టు భ్రాంతి కలుగుతూ ఉంది మనకి? ఆ భ్రాంతులన్నిటినీ కూడా దాటుకొని మనము ఒక బ్రహ్మతత్వములోకి ప్రవేశిస్తూ ఉంటాం. తత్వాకాశము సాధన చేస్తూ ఉండగా ఆపై సూర్యాకాశము, అది నేను ఒకటే అనే ఒక ఏకత్వ స్థితిని మనం అనుభూతి చెందుతూ ఓ పరమానందములో ఇంకొకటి లేదు, అణువు నుండి బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నది నేనే, అదే నేను, నేనే అది అనేటువంటి ఒక మహా ఆనంద స్థితిలో మనము కూర్చుండిపోతాం. మనం ఉన్నామా అంటే ఉన్నాము, లేము అంటే లేము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి స్థితిలోకి మనము ప్రవేశిస్తాం. అటువంటి ఈ పంచ వ్యూహాలు, పంచ వ్యోమ వ్యూహాలను మనము సాధన చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది దానికి తీక్షణమైనటువంటి పట్టుదల కావాలి, దానికి సూక్ష్మమైనటువంటి బుద్ధి కావాలి, దానికి మహాయోగములోకి ప్రవేశించాలి అనేటువంటి ఆ కాంక్ష కావాలి, తితీక్ష ఉపరది.
శమము ధమము తితీక్ష ఉపరతి అనేటువంటి లక్షణాలు కావాలి. అవి ఎవరికైతే ఉంటాయో వారు దీన్ని అభ్యాసం చేస్తుంటే క్రమక్రమంగా ఈ సృష్టి మొత్తము తన ఆధీనంలోకి రావటము, సృష్టి తను వేరు కాదనే స్థితిలో ఆ సృష్టిని కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మానవ ప్రగతి కోసము సృష్టిని కూడా శాసించగలిగే సామర్థ్యాన్ని ఆ సాధకుడు పొందుతూ ఉంటాడు. మనము వింటూ ఉంటాం చాలామంది గొప్ప గొప్ప యోగులు వర్షం పడు అంటే పడుతూ ఉంది, అది ఆగిపో అంటే ఆగిపోతూ ఉండటాన్ని మనం చూసాము. అటువంటి మహిమాన్వితమైనటువంటి వ్యక్తులు భూమి మీద ప్రత్యక్షంగా పుట్టి వెళ్ళిపోయారు అని. త్రైలింగేశ్వర స్వామి లాంటి వారు ప్రకృతి నియమాలకి అతీతముగా వ్యవహరిస్తూ ఉండేవారు. మన యొక్క పరమ గురువులు కూడా ప్రకృతి నియమాలలో వాళ్ళు ఒదిగేవారు కాదు, వాటికి అతీతమైనటువంటి స్థితులు వాళ్ళు అనుభూతి చెందుతూ వచ్చారు. ప్రకృతిని శాసించగలిగేటువంటి, శాసించటం అనే మాట వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రకృతిని తన మాటలతో కంట్రోల్ చేసే సామర్థ్యము వారు పొంది ఉంటారు. అటువంటి అతీతమైనటువంటి స్థితి ఈ వ్యోమ వ్యూహాలను మనం సాధన చేస్తున్నప్పుడు సాధకుల్లోకి అవి వచ్చేస్తాయి. అది నేను ఇప్పుడే వీడియో ద్వారా చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ దానికి ముందు వారు కొంత నిజంగా అతీక్షణత నిజాయితీతో కూడుకున్నటువంటి నిస్వార్థపూరితమైనటువంటి ఒక ప్రయత్నము చేద్దాము అనే ఆలోచన సాధకుల్లో ఉన్నది అని అంటేనే అవి సాధన చేయటం మంచిది. లేని పక్షంలో అవి మనకి మంచి కంటే మనల్ని ఒక విపరీతమైనటువంటి ఆవేశానికి అవి గురి చేస్తూ ఉంటాయి. నిజంగా మనస్ఫూర్తిగా యోగ మార్గంలో ప్రయాణం చేయాలి, అదే మా జీవితానికి ప్రధానమైనటువంటి లక్ష్యము అని అనుకున్న వారికి ఈ యొక్క సాధన విశేషముగా సహాయం చేస్తుంది. ఈ భూమి పైన పుట్టినందుకు ఈ జంతు జాతులు వృక్ష జాతుల కంటే మానవ జాతి ఉత్కృష్టమైనది, మానవ జన్మ ఉత్కృష్టమైనది అని అన్నారు. మరి మానవ జన్మ అంతము ఏంటి, దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఈ అన్ని జన్మలు అనుభవించాము, మరి మానవ జన్మ ఉత్కృష్టమైనది అయితే మానవ జన్మ తర్వాత ఏంటి అనే దానికి సమాధానమే ఈ యొక్క శంభో యోగంలోని సాధన. సో ఈ యొక్క పంచ వ్యోమ వ్యూహాలు తీక్షణమైనటువంటి బుద్ధితో సాధన చేసినట్టయితే మీ యొక్క మానసిక లిమిటేషన్స్ అన్నీ కూడా, మనసుకి ఉన్నటువంటి లిమిటేషన్స్ అన్నీ కూడా ఆవిరైపోయి ప్రకృతి నియమాలకి అతీతమైనటువంటి ఒక శక్తిగా సాధకుడు ఎదుగుతూ క్రమంగా తానే ఆ దైవము, ఆ దైవమే తాను అనేటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఒక స్థితిని, అతీత స్థితిని, పరమ ఆనంద స్థితిని, మహోన్నతమైనటువంటి స్థితిని సాధకుడు అనుభవిస్తాడు. శంభో శంభో శంభో.